రోజులు మారాయి. అమ్మాయిలు కూడా వాహనాలు నడిపిస్తున్నారు, బైకులే కాదు కార్లు కూడా అవలీలగా నడుపుతున్నారు. కొందరు అమ్మాయిలు పెద్ద పెద్ద వాహనాలను సైతం సింగిల్ హ్యాండ్తో డీల్ చేస్తున్నారు. మన దేశంలో మహిళలు కూడా ట్రక్కులు బస్సులు లాంటి హెవీ వెహికల్స్ నడిపిస్తున్నారు. అవకాశం ఇవ్వాలే కానీ అక్కడ ఇక్కడ అనేది ఏమీ లేదు. అంతరిక్షంలోనైనా సరే నావికాదళంలోనైనా సరే పనిచేసేందుకు మహిళా మనులు సై అంటున్నారు. మహిళలకు సమాన హక్కులంటూ పలు సభల్లో ఊకదంపుడు ఉపన్యాసాలు వినిపిస్తుంటాయి. కానీ ఢిల్లీ సర్కార్ చేసిన వాగ్దానాలను మాత్రం ఉపన్యాసాలకే పరిమితం చేయలేదు, అమలు చేసి చూపించింది. మొత్తం 11 మంది మహిళా బస్ డ్రైవర్లకు అపాయింట్మెంట్ లెటర్లు అందించారు ఢిల్లీ రవాణా మంత్రి కైలాష్ గెహ్లాట్. వీరంతా బస్ డ్రైవర్లుగా తమ వృత్తిని ప్రారంభించనున్నారు. వివిధ మార్గాల్లోని బస్సులో వీరిని డ్రైవర్లుగా నియమించనున్నారు. రాబోయే కాలంలో మిషన్ పరివర్తన్ కింద 200 మందికి పైగా మహిళా డ్రైవర్లను ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్ సర్వీసులకు నియమించనున్నట్లు ఢిల్లీ రవాణా మంత్రి అశోక్ గెహ్లాట్ చెబుతున్నారు. మహిళలు తలుచుకుంటే అన్ని రంగాల్లో రాణిస్తారంటూ తమ కుటుంబ సభ్యులకు పరిచయస్తులకు ఒక ఉదాహరణగా నిలిచారు. మహిళలు మంచి డ్రైవర్లు కాదనే భావనను తాము మార్చగలమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్ల నుంచి బస్సు డ్రైవింగ్ చేసే ఉద్యోగం వరకు ఈ మహిళల ప్రయాణం సాగింది. విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన ఈ మహిళలు తమ కలను నెరవేర్చుకునేందుకు సిద్ధమయ్యారు. డ్రైవర్ ఉద్యోగాన్ని కొనసాగించడానికి వ్యక్తిగత స్థాయిలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆ మహిళ డ్రైవర్లు చెబుతున్నారు.